हाय अंडी अंदर की नमस्कारम। ईरोज वीडियो मंच इनफर्मेशन तो वच्चा नंडी। सो वीडियो चेवर वरकू चूडंडी, असल स्किप चेयद्दु। मीकु इप्पुडु फोटो कनिपिस्तुंदी कदा, वाराही अम्मवारी गुर्रं मीद कूर्चुनि उन्न फोटो कनिपिस्तुंदी कदा। सो ईरोज वीडियो दानि गुरिंचे अंडी। वाराही अम्मवारिकि इष्टमैन ओक पेरु अलागे ओक वाहनं तालूका ఒక పేరు తలుచుకుంటే అమ్మ మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా అమ్మ మీకు తీరుస్తుంది। అది ఎలాగే ఏంటని నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రం ఎందుకు అంత పవర్ఫుల్ లో మీకు ఆ పేర్లోనే ఉంటుంది మీరే తెలుసుకోవచ్చు। ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోదామండి। సో ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్తాను। ఈ మంత్రం ఏంటి అంటే, పూజ అవసరం లేదండి, పూజలు చేయలేని వాళ్ళ కోసం, లేకపోతే పూజలు పూజ చేయడం అవ్వని వాళ్ళ కోసం ఈ మంత్రం చాలా బాగా యూస్ అవుతుందండి। ఈ మంత్రాన్ని మీరు ఎక్కడైనా జపించవచ్చు, అంటే ఏదైనా క్యాంప్ లో ఉన్నా, లేకపోతే ఏదైనా జర్నీలో ఉన్నా, లేకపోతే మీరు ఇంకెవరైనా రిలేటివ్స్ ఇంట్లో ఉన్నా, లేకపోతే మీరు ఒకవేళ మాంసం తినేసినా పీరియడ్స్ టైంలో అయినా, ఎక్కడైనా సరే దీనికి నియమం అంటూ లేదండి। అంటే మీరు ఏదైనా కష్టంలో, ఇప్పుడు కష్టాలు అనేవి మనకి తెలిసి రావు కదా, తెలియకుండా వస్తాయి। సో టెన్షన్స్ కానీ లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ అనుకోకుండా మనకి తెలియకుండా వస్తాయి కదా। సో అలాగా తెలియకుండా వచ్చిన సమస్య వెంటనే ఏంటంటే తీరిపోవడం కోసం, ఒక పరిష్కారం కోసం ఏంటంటే, వారాహి అమ్మవారిని మనసులో తలుచుకొని మీ సమస్య కానీ మీకున్న బాధను కానీ లేకపోతే మీకున్న కోరికను కానీ ఆవిడికి చెప్పుకొని మనసులో కళ్ళు మూస్తే మీకు అమ్మవారి రూపమే గుర్తు రావాలండి। సో అలా చేసిన తర్వాత మీ కోరికను కానీ మీ సమస్యను కానీ అమ్మవారికి చెప్పుకొని, ఇప్పుడు నేను చెప్పబోయే మంత్రాన్ని ఒక 5 సార్లు వర్ణించుకోండి మీలో మీరే, మీ మనసులో మీరే అనుకోండి ఫ్రెండ్స్। మీ మనసులో మీరు అనుకోవడం వల్ల వెంటనే చాలా ఫాస్ట్గా అమ్మ అయితే మాత్రం రిజల్ట్ కనిపిస్తుంది। ఎందుకనేది మీకు నేను మంత్రం మీకే అర్థమైపోతుంది మంత్రం చూసిన తర్వాత। ఆ మంత్రంలోనే ఉంటుంది ఎందుకు అంత పవర్ఫుల్ ఆ మంత్రం అనేది మీకు నేను ఆల్రెడీ నేను ఒక 3-4గురికి నా ఫ్రెండ్స్కి ఆల్రెడీ షేర్ చేశానండి ఈ మంత్రాన్ని। చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే వచ్చిందంట, వాళ్ళైతే మాత్రం చాలా బాగా ఆశ్చర్యపోతున్నారు అదండి। ఇంకా పూజలు చేయలేని వాళ్ళ కోసం, లేకపోతే పూజలు అవ్వని వాళ్ళ కోసం ఇలాంటి మంత్రాలు చాలా ఉన్నాయండి అమ్మవారికి ఇష్టమైనవి। సో అవి చెప్తాను, ఇదిగోండి, అశ్వరూఢ అపరాజిత వారాహి దేవ్య నమో నమః మంత్రం అండి। అశ్వరూఢ అపరాజిత వారాహి దేవ్య నమో నమః ఇదండి అశ్వరూఢ, అశ్వం అంటే గుర్రం అండి, అపరాజిత అంటే వారాహి అమ్మవారికి ఇంకొక పేరు, చాలా ఇష్టమైన పేరు వారాహి అమ్మవారికి అపరాజిత అనే పేరు అంటే చాలా ఇష్టం అండి। అశ్వరూఢ అంటే గుర్రం ఎంత వేగంతో రంకి వేసి వస్తుందో, సో అంతే ఫాస్ట్గా అమ్మవారు ఆ గుర్రం మీద వచ్చి మీ కోరికని అంతే ఫాస్ట్గా పరిష్కరిస్తుంది అని అర్థం అండి ఈ మంత్రానికి, అంత మంచి అర్థం ఉంది। సో మీరు ఎవ్వరు మిస్ అవ్వద్దు కాబట్టి మిస్ అవ్వద్దండి। సో దీనికి నియమం అంటూ లేదు, మీరు ఏదైనా వెంట మీకు అనుకోని సమస్య కానీ, లేకపోతే మీరు ఏదైనా సమస్యతో బాధపడుతున్నా, మీకు ఏదైనా కోరుకున్నా, ఒక్క 5 సార్లు అమ్మవారికి 5 సంఖ్య అంటే ఇష్టం కాబట్టి ఒక్క 5 సార్లు ఈ అమ్మవారిని మనసులో తలుచుకొని ఈ మంత్రం అనుకున్నారంటే చాలా ఫాస్ట్గా రిజల్ట్ అయితే మీకే కనిపిస్తుంది। సో మీరే చూడొచ్చు మీకు ఏమైనా అలాంటి సమస్య తీరింది అంటే నాకు కామెంట్ బాక్స్లో తెలపండి అదండి ఫ్రెండ్స్। ఇంకా మంచి మంచి ఇలాంటి మంత్రాలు, అమ్మవారికి ఇష్టమైన మంత్రాలు అవి నేను మీకు చెప్తానండి।